మన పురాణాల ప్రకారం బల్లికి మంచి చెడు శకునాలకు సంబంధం ఉందని మన పెద్దలు చెప్తూ ఉంటారు చాలామంది ఇలాంటివి నమ్మరు కానీ బల్లి విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి మన భవిష్యత్ ఏంటో తెలియాలంటే ఇంట్లోని బల్లుల్ని గమనించాలని చెప్తున్నారు బల్లులకు భవిష్యత్తుకి లింక్ ఏంటి అనే అనుమానం మనకి రావచ్చు మరి ఆ అనుమానాలన్నీ కూడా ఈ వీడియోలో నివృత్తి చేసుకుందాం ఏదైనా బల్లి మీ ఇంటి గోడలపై ఉంటే మంచిదే ఎందుకంటే అది అడ్డమైన పురుగుల్ని తినేసి మీకు ఇబ్బంది కలగకుండా చేస్తుంది అదే బల్లి మీ ఇంటి నేలపై నడుస్తూ కనిపించిందంటే మీరు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి బల్లి నేలపై ఉంటే ఆ ఇంట్లో ఏదో వ్యాధి రాబోతుందనేది అర్థమని చెప్తున్నారు సైంటిస్టులు ఎందుకంటే బల్లులు గోడలపై ఉన్నప్పుడు చెడు వాసనలు చెడు సూక్ష్మజీవులు గాల్లో ఉంటే గుర్తిస్తాయి వెంటనే నేలపైకి వచ్చేస్తాయి అలా రాబోయే ప్రమాదాన్ని అవి ముందే గుర్తిస్తాయని చెప్తున్నారు మీ ఇంట్లో ఒకే చోట రెండు బల్లులు కలిసిమెలిసి ఉండడాన్ని మీరు చూశారు అంటే దాని అర్థం మీరు పాత స్నేహితుల్ని కలవబోతున్నారని అలా కాకుండా ఆ బల్లులు కొట్టుకుంటూ ఫైటింగ్ చేసుకుంటూ మీకు కనిపిస్తే మీరు ఖచ్చితంగా జాగ్రత్త మీ జట్టు నుంచి ఎవరో స్నేహితులు దూరం కాబోతున్నట్టు లెక్క ఆ సమయంలో మీరు సమీమనం పాటిస్తే స్నేహితులనేవారు విడిపోకుండా ఉంటారని బల్లి శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మీకు ఉదయం పూట లేదా బ్రేక్ఫాస్ట్ సమయంలో బల్లి కిచ్చకిచ్చమని అరిస్తే అది మీరు వింటే మీకు ఏదో శుభవార్త రాబోతోందని అర్థం అంతేకాదు ఉదయం వేళ బల్లి అరుపు వింటే మీకు ఏదో మంచి ఫలితం రాబోతోందని అర్థం అని అంటున్నారు బల్లి శాస్త్ర నిపుణులు ఎవరికైనా కలలో బల్లి కనిపిస్తే దానికి ఓ అర్థం ఉంది బల్లి కనిపించిన వారు ఏదో పనిని ఇంకా పూర్తి చేయలేదు అని అర్థం వస్తుందిట ఆ పని పూర్తి చేయడానికి ఏవో అడ్డంకులు ఉంటాయి వాటిని పరిష్కరించలేని స్థితిలో ఉంటారు ఈ కళ వచ్చిందంటే సదరు వ్యక్తి అలర్ట్ కావాలి పనులు పూర్తి చేసేందుకు లోతుగా కష్టపడాలి అని బల్లి శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి